భయం. ఈ భయం అనేటువంటిది చాలా వాటిని ఆపుతుంది. ఇదివరకటి రోజుల్లో రౌడీలు ఫ్యాక్షనిస్టులు తమ ఎవరిని చంపినా అవతలోడు చంపుతాడన్నటువంటి భయానికి ప్రతి భయమే తప్పించి, పోలీస్ అంటే భయం ఉండేది కాదు, అధికార యంత్రాంగం అంటే భయం ఉండేది కాదు, జనాలంటే భయం ఉండేది కాదు. అవతలోడే కాబట్టి వాడిని ఎట్టా ఫేస్ చేసుకోవాలో ప్లాన్ చేసుకుంటారు కాబట్టి ఇక ఈ భయాలు ఏముండే కాదు. దాంతో దర్జాగా తిరిగారు ప్రజలు, గిలగిల్లాడిపోయారు. బట్ పోలీసింగ్ చంద్రబాబు గారు 1998 ఆ టైంలో 96 అయిన తర్వాత పవర్లోకి వచ్చిన తర్వాత ఈ రౌడీయజాన్ని ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేసేందుకు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లను పెట్టాక ఆ భయం పోలీసులు చూపించారు. ఒక్కొక్కరిని తాట తీశారు. వాకిట్లలో దాన్ని ఏమంటారు, గేట్లకి కట్టేసి మరీ చితక కొట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి. నడి రోడ్డు మీద చితక బాధిన సంఘటనలు ఉన్నాయి. దాని ఇంపాక్టే ఆ తర్వాత రౌడీయిజం, ఫ్యాక్షనిజం, అంతకుముందు హీరోయిజం, ఓ రౌడీ వెనకాల తిరగడం, ఓ ఫ్యాక్షనిస్ట్ వెనకాల, అప్పటి నుండి అది అసహ్యమైనటువంటి స్టేజ్ అయింది, కంట్రోల్లోకి వచ్చింది. తర్వాత మళ్ళీ మొదటిసారి కంట్రోల్ చేయలేదు, ఆ ఇంపాక్ట్ ఆయన ఫేస్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కార్ అయినా అదే చేస్తుంది. సరే, అవి పక్కన పెట్టేద్దాం రాష్ట్రానికి సంబంధించిన అంశాలు. బట్ జాతీయ స్థాయిలో ఆ భయాన్ని చూపెడుతున్నటువంటిది యోగి ఆదిత్యనాథ్. మామూలుగా మొదట్లో రాళ్ళు వేసిన వాళ్ళకి, మతహింసకు పాల్పడ్డటువంటి వాళ్ళకి, లేదా రౌడీజాలు చేసేవాళ్ళకి, క్రమంగా రేపులు చేసిన వాళ్ళు, మడ్రలు చేసిన వాళ్ళని కూడా బుల్డోజర్లతోనే దారికి తీస్తున్నాడు. శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, అస్సాం ముఖ్యమంత్రి కూడా అదే బాట పట్టుకొచ్చారు. నేను ఆ రోజునే ప్రశ్నించమన్నా, ఇవన్నీ బాగానే ఉంది కానీ ఇక ఎవడో కోర్టుకి దిగుతాడు చూడండి రేపు పొద్దున్న రాబోయే రోజులు. ఇప్పుడు అయిపోయింది, కోర్టుకి వెళ్ళడం జరిగిపోయింది. సుప్రీంకోర్టులో జమాత్ ఉలేమా ఈ హింద్ ఒక పిటిషన్ దాఖలు చేసింది, బుల్డోజర్లు ఎలాగా అన్నటువంటిది. బుల్డోజర్ యాక్షన్ అగెన్స్ట్ రైటర్స్, బీజేపీ రూల్డ్ యూపీ, ఎంపీ అండ్ గుజరాత్ స్టేట్ ఆర్ మేడ్ పార్టీ టు పిటిషన్. ఇక ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే, సాధారణ న్యాయ వ్యవస్థ అట్ట చేయడానికి వీల్లేదనినే అంటుంది. కాకపోతే ఎలాగ కంట్రోల్ ఇక్కడ రోహింగ్యాల దగ్గర నుండి ఈ అరాచకవాదులందరినీ అన్నటువంటిది ఇక తేలాల్సింది. బట్ ఇక బుల్డోజర్లకు సంబంధించి మొన్న ఓవైసీ మాట్లాడాడు, ఇప్పుడు వీళ్ళు పిటిషన్ వేశారు, రాబోయే రోజుల్లో ఇది పెద్ద చర్చకి తావిస్తుంది.